అయ్యా లోపల ఎవరన్నా ఎవరు లేరు. ఓకే అయితే ఇవ్వు ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు అర్జెంట్ అర్జెంట్ ఇవ్వు ఇవ్వు నీతో అందరూ తగలే అది ఇంకా నడు ఇంకా అయ్యా అయ్యా ఒక్క పదం ఆంగ్లీన్ వాడకుండా మాట్లాడుతున్నాను. అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా, యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల యూత్ మాడి మస అయిపోతున్నారు. అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్స్ పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. ఇంకా అసలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా, సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. నీ భుజం మీద చేయొచ్చా? సినిమాలో లిప్ కిస్ ఏంటి, మూతిలో మూతి పెట్టుకోవడం కూడా యాక్టింగేనా, అది తప్పు. నేను ఒక్కసారి మూతి పెట్టుకోవచ్చా? హలో నమస్తే నమస్తే హలో మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా బాహుబలికి రికార్డు తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ మీ ఆదరణ అభిమానం ఇలాగే ఉంటే ఇంతకు నుంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇస్తాను. ఎవడున్నారు ఇక్కడ? టచ్అప్ సార్. సార్ 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 సినిమా ఓవర్సీస్ రికార్డు బద్దలు కొడుతున్నాడు సార్. ఓవర్ సీట్ లో కూడా ఓవర్ స్పీడ్ దూసుకుపోతుంది. సార్ 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 మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నా సార్. చెప్పిస్తా చెప్పిస్తా కూర్చోండి కూర్చోండి ఊరుకండి. ఏ బడి గార్డ్స్ ఏ ఏ కూర్చోండి కూర్చోండి కూర్చో. ఒక్క డైలాగ్ తప్పదంటావా? తప్ప సార్. చూడండి మీకు విషయం చెప్తామని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? మాదాపూర్ మాదాపూర్ మాదాపూర్. దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇగో మా హీరోయిన్ మాట్లాడతారు డార్లింగ్. అందరికి నమస్కారం, ఎలా ఉన్నారు? నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ కి, ప్రొడ్యూసర్ సార్ కి, ఇంకా మేకప్ సార్ కి, అందరి పేర్లు చెప్పు, వాచ్మెన్ కూడా చెప్పు, నాకు కూడా చెప్పు, ఆడియన్స్ సార్ కి థాంక్ యూ. ఇది టూ మచ్. నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై కర్చీ వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. సో నీకు బయట మార్కెట్ లేదను? హీరో మెటీరియల్ ఇక్కడ, హీరోయిన్ ఇక్కడ, అందుకే కదా హలో. మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి అలా చూస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా? అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా? పార్కుల్లో మీరే, పబ్బుల్లో మీరే, బజార్లో మీరే, బస్ స్టాప్లో మీరే, చివరికి చిల్డ్రన్ పార్క్లను కూడా వదలరా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానా? పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నారు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చచా, మైండ్ యువర్ లాంగ్వేజ్, జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. లవర్ స్పార్క్లు ఉంటాయి, వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో. అటు చూడు, వాణ్ణి చూడు. ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా? ఎజూ పార్క్ వేస్తారా, పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా వైపే వేలు చూపించి మాట్లాడతావా? నేనెవరో తెలుసా అసలు? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరు? వాడి అక్కని. వాడి ఒకే ఒక అక్కని. దిస్ ఇస్ చీటింగ్, దిస్ ఇస్ చీటింగ్. ఒరే అభి, మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా ఆంటీ నచ్చిందా? కొత్త ఆంటీనా? అయ్యో కొత్త ఆంటీ అనుకో, మళ్ళీ పాత ఆంటీ ఎవరైనా గొడవ పడుతుంది. లెట్స్ గో దా, మనం కూల్ డ్రింక్ తాగుదాం. ఓకే. అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం. మీ డాడీ యాక్సెప్ట్ చేయరా? స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి. బాగా హైపర్. మన ఆన్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంతెందుకు, మా ఇద్దరిని తీసుకో. మేమిద్దరం ఎలా ఉన్నామంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు? అదే ఎలా ఉంటారు?
మా నాన్న మొత్తం తందే పైచే ఉండాలనుకుంటాడు, పైగా పెత్రం అంతా తందే ఉండాలంటాడు. అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు, మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది? అంతెందుకు, నా విషయమే తీసుకో. 4 ఏళ్ళ క్రితం పెళ్ళైంది, లవ్ మ్యారేజ్. తన డాక్టర్, వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, డాడీని కన్విన్స్ చేయడానికి 2 ఇయర్స్ పట్టింది. అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి. నాన్న అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంటున్నా. కొట్టడం ఏంటి, కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాడ్రా. అక్క చెప్పరా. నీ 2 ఏళ్ళ కాలం నెరవేరబోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి, సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భావసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే. What is this? It's embarrassing. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగబోతు. పచ్చి తాగబోతు. What is this nonsense? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. Come again? అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. How can I? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి తాగి అలా చేస్తాడు. స్లో 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 యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. యు ఇడియట్, ఇర్రెస్పాన్సిబుల్. తెలుగులో తిట్టండి. ఐ డోంట్ నో. దొంగ ముండా అని తిట్టండి. దొంగ ముండా మీ వల్ల కాదు. ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్తాను దేనికి రా, కొట్టడానికి రా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి చేయడానికి? చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. తప్పు బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. నాన్న మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం.